ఆగండి చిన్నప్పటి గారు, ఎవరు మాట్లాడకండి, ఎవరు చేయట్లేదు, ఆగండి. సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. సూపర్ సిక్స్ పథకాలు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడంతో చేస్తామని మేము ఎక్కడైనా చెప్తామా, లేకపోతే దాని మీద రాశామా? ఒకసారి చదువుకోండి, వెళ్ళి సీట్లు ఎక్కడంతోనే చేస్తామని మేమేం చెప్పలా. మీరు 9 నెలల టైం తీసుకున్నారు చేయటానికి, మాకు కూడా అంతే సమయం కావాలా? నెంబర్ వన్. నెంబర్ టూ, చంద్రబాబు నాయుడు గారు ఇదే నా చివరి ఎన్నికలు, నేను మళ్ళీ వచ్చే ఎన్నికలు పోటీ చేయను అని చెప్పి ఎక్కడైనా ఏ సభలో అయినా ఎక్కడైనా చెప్తారా? చెప్పని విషయాలు మీడియాలో కూర్చొని మాట్లాడకండి, చెప్పని విషయాలు ఎక్కడ కూడా మాట్లాడకండి. మీరు తెలుసుకొని మాట్లాడండి, ఊరికనే పిలిచారు కదా అని చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడితే ఇక్కడ ఎవరు ఊరుకోరు. నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఇవాళ మీరు నవరత్నాలు అమలు చేయడానికి విఫలం అయిపోయారు. మీరు మీరు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తారు, ఊరు ఉండాలని చెప్తారు, చేయలేక చేతులు ఎత్తేశారు. అందుకనే కదా మిమ్మల్ని ఓడించింది. సిపిఎస్ ని వారం రోజులు రద్దు చేస్తా ఉన్నారు, రద్దు చేయడం. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతుంటే జనం కాంట్రీ ఉండేస్తున్నారు. మీరు ప్రజల్లో తిరుగుతున్నారా? మీరు ఎలంక ప్రాదేశం మీ నాయకుడు కూర్చొని అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టాడా? ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా? అసెంబ్లీకి వచ్చాడా? అసెంబ్లీకి వెళ్ళడానికి ఎమ్మెల్యే చూస్తున్నారు. వాళ్ళ చెల్లెలే చెప్పింది అసెంబ్లీకి రానడానికి రాజీనామా చేసి ఇంట్లో పడుకోవా అని చెప్పి, ఆ మాటకి జవాబు లేదు ఇంతవరకు. అతను వెళ్ళకుండా మిగతా 10 మంది వెళ్ళకుండా అవుతున్నాడు. కాబట్టి 6 నెలలు అయిన తర్వాత ఈ కేసులన్నీ ఒక దారికి వస్తాయి. మిగతా వాళ్ళు అసెంబ్లీకి వెళ్దామంటారు, ఈయన డైలీకి వెళ్తాడు. అందులో ఆ భవిష్యత్తు తెలుసుకోండి. మీరు సూపర్ సిక్స్ పథకం ఏదో మేము చేయలేదు, ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా చేసి నిరూపిస్తాం. ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ఇది. ఒకవేళ మీరు చేయకపోతే వారికి వారికి ప్రశ్నించే అధికారం లేదా వైఎస్ఆర్సీపీ వారికి? అబద్ధాలు అబద్ధాలు మాట్లాడమని చెప్పి అలా ప్రశ్నించే అధికారం అంటే, మేము ప్రమాణ స్వీకారం చేయడంతోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఏ సభలో చెప్పామా? లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు హిత పోత చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి విమర్శలు, ఆ ముఖ్యమంత్రి ఆయన వ్యక్తిగత జీవితం మీద మాట్లాడినటువంటి తీరు ప్రజల్లో ఇంకా ఉంది. భూమి ఇచ్చారని చెప్పి మీటింగ్ పెట్టుకోవటానికి, స్థలం ఇచ్చారని చెప్పి ఆ ఊరు ఊరు పడగొట్టినటువంటి ఘనత మీకుంది అక్కడ. ఇప్పటం ఇప్పటిలో ఇలాంటి దౌర్భాగ్యమైన దుర్మార్గమైనటువంటి పనులు చేసిన మీకు కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా రాలా? 10-11 సీట్లు 175కి 175, 25కి 25 చెప్తానని చెప్పి చెప్పినందుకు 11 సీట్లు వచ్చినందుకు సిగ్గుతో తలవంచుకొని సంవత్సరం దాకా మాట్లాడకూడదు. తగుదునమ్మా అని చెప్పి అతను ఎలంక ప్యాలెస్ లో కూర్చుంటాడు. వీళ్ళు ప్రజలు వీళ్ళకి చెప్తున్నారంట సూపర్ సిక్స్ పథకాలు వెంటనే అమలు జరపండి అని చెప్పి. వీళ్ళకి చిన్నప్పటి ముందు ఇంకోళ్ళు ఎవరికో చెప్పారంటే వాళ్ళు వచ్చి టీవీలో కూర్చొని మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ పోలీసు భయం పోయింది, పోలీసు భయం పోయింది, రౌడీల భయం పోయింది, సైకోల భయం పోయింది. రాష్ట్రంలో స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు. ఇవాళ మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఈ ఊర్లో ఈ రాష్ట్రమే వదిలి వెళ్ళిపోవాలని చెప్పి ప్రజలు భావించి రాత్రి 2:30 దాకా నుంచి ఓట్లేసి మరీ ఓడించారు. దేశ విదేశాల నుండి వచ్చి ఈ ప్రభుత్వం పొరపాటున మళ్ళీ 50 సంవత్సరాల దాకా ఇలాంటి సైకో ముఖ్యమంత్రి రాకూడదని చెప్పి ఒక్కొక్కళ్ళు లక్షల్లో ఖర్చులు పెట్టుకుని కేవలం ఒక ఓటు వేయడం కోసం, ఒక ఓటు వేసేవాడి కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు కూడా అండి, ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న కూలీలు కూడా మళ్ళీ అతను వచ్చేస్తాడేమో అని చెప్పి వచ్చి ఓట్లేసి వెళ్ళారు. ట్రాఫిక్ 3 రోజులు జామ్ అయిపోయింది హైదరాబాద్, విజయవాడ అటు ఒరిస్సా నుండి విశాఖపట్నం వైపు. ఎందుకు ప్రజలు మమ్మల్ని ఓడించారని చెప్పి పరిశీలన చేసుకోకుండా, ఆత్మపరిశీలన చేసుకోకుండా ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఆ 13 కూడా రావు, ఆ 0 వస్తుంది. ఇదే పద్ధతిలో ఈ సైకో పద్ధతిలో పనిచేసే ప్రభుత్వం మీద
శాపనాదాలు పెడితే మహిళలు రేపు పంచాయతీ ఎన్నికల్లో చూపిస్తారు. 40% కాదు, 10-15% కూడా రావు. రేపు ఇదే రకంగా మాట్లాడితే రైట్ రైట్ రైట్. సత్యం గారు ఉన్నారు మంత్రి ఫోన్ లో, సీనియర్ జర్నలిస్ట్ అక్షయ్ సత్యం గారు. మంచి సార్, మీకు ప్యానల్ లో ఉన్న ప్రజలందరూ